తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాలుగేళ్ల కాలంలో కేసీఆర్ చేసిందేమీ లేదని జాతీయ కార్మిక సంఘాల నాయకులు దుయ్యబట్టారు. శనివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను సీసీసీ నర్సయ్య భవన్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ రాష్ట ప్రధాన కార్యదర్శి వి సీతారామయ్య, ఐఎన్టీయూసీ రాష్ట ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్, బీఎంఎస్ నాయకులు చింతల సూర్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబాలను కేసీఆర్ ఏనాడైనా పరామర్శించాడా అని వారు ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి లింగం రవి, సిబిఐ జిల్లా సహాయ కార్యదర్శి మేకల దాసు, ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి ముస్కె సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. దాదాపు 13 సంవత్సరాలు ఉద్యమం చేసి 2014 జూన్ 2 నాడు తెలంగాణ ఆవిర్భావం జరిగింది. మన పోరాటాల ఫలితంగా ఆనాడు కాంగ్రెస్లో ఉన్నటువంటి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం వేయడం జరిగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బంగారు తెలంగాణ చేస్తానన్న మాట మర్చిపోయి బంగారు కుటుంబం చేసుకోవడం జరిగింది. అయ్యా, నీ క్యాబినెట్లో ఒక్కళ్ళు కూడా మహిళా మంత్రి కాలేదు. ఇప్పుడు సీతారామయ్య గారు చెప్పినట్టు దళితులు ముఖ్యమంత్రి కాలేదు. ఎవరైతే తెలంగాణ ద్రోహులు ఉన్నారో వాళ్ళని మీ పక్కన పెట్టుకున్నాం. ఎవరండి కడియం శ్రీహరి, ఎవరు మహేందర్ రెడ్డి, ఎవరు తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళందరూ తెలంగాణ వద్దని చెప్పి తెలంగాణ నాయకుల్ని కొట్టి జైలుకు పంపించిన వాళ్ళు నీ పక్కన కూర్చోబెట్టుకుని తెలంగాణ నుంచి మాట్లాడతావు. ఇవాళ మిషన్ భగీరథలో కానీ మిషన్ కాకతీయలో కానీ 47,000 కోట్ల కాంట్రాక్టు ఆంధ్ర కాంట్రాక్టులకు ఇచ్చి గతంలో ఆంధ్ర కాంట్రాక్టులకు చెప్పిన పెద్ద మనిషివి, నువ్వు ఎవరికి న్యాయం చేయగలిగినప్పుడు ఇప్పుడు చెప్పినట్టు శ్రీకాంతాచారి వాళ్ళ కుటుంబం ఎక్కడుంది? త్యాగాలు చేసిన వాళ్ళను కనీసం 1200 మంది కుటుంబాల్ని ఒక్కసారి నువ్వు పరామర్శించినవా? వాళ్ళకు కావాల్సిన బెనిఫిట్లు ఇచ్చినవా? అటువంటి చేయకుండా కేవలం మభ్యపెట్టి మాటలతోని తెలంగాణలో 1000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రజలందరి ఆకాంక్ష మేరకు తెలంగాణ ప్రజల ఉద్యమ ఫలితంగా 4 సంవత్సరాలై తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ ప్రజల కష్టాలు ఏమాత్రం కూడా తీరలేదు. ఆనాడు ఏ ఆంధ్ర పాలనలో ఏ పరిస్థితి ఉందో ఇవాళ పేద ప్రజల పరిస్థితి అదే ఉంది తప్ప ఏమాత్రం మార్పు లేదు. ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళిపోతే తెలంగాణలో అందరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఇవాళ ఎంతమంది ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో లెక్క చెప్పాల్సిన బాధ్యత వారి ప్రభుత్వం పైన ఉన్నది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వస్తే దళితులే మొదటి ముఖ్యమంత్రి అన్నారు, ఇవాళ అది కాలేదు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, అది చేయలేదు. అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు, అది కాలేదు. సింగరేణి కార్మికులకి వారసత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇవాళ కారుణ్య నియామకాల పేరు మీద వాళ్ళకి అదే పైరవీ కార్లను తయారు చేసిన తప్ప ఇవాళ నిన్న బోర్డుకు పోయినటువంటి వాళ్ళల్లో చాలామందిని జబ్బున్నటువంటి వాళ్ళని పిడిచేశారు. ఐటీసీ ఎస్సీ వర్కర్స్ యూనియన్ తరఫున తెలంగాణ ప్రజలకి, కోల్బెల్ట్లో ఉన్నటువంటి ప్రజలు కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఆనాడు కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులందరూ కలిసి తెలంగాణ వస్తే నీళ్లు, నియామకాలు, నిధులు మనకు సొంతం అవుతాయనేటువంటి పద్ధతిలో ఉద్యమించారు. పోరాటాల ఫలితంగా ఆనాడు తెలంగాణను సాధిస్తే గద్దె నెక్కినటువంటి కేసీఆర్ గారు ఈరోజు ప్రజలందరినీ వంచిస్తూ రాజ్యమేలుతూ ఉన్నాడు. ఆయన ఈరోజు ఒకే ఆలోచనతో ఉన్నాడు, రేపు 2019 జరిగేటువంటి ఎన్నికలలో నేను గెలవాలంటే ఏ కుల సంఘ నాయకుడిని పట్టుకోవాలి, ఏ మత సంఘ నాయకుడిని పట్టుకోవాలి, ఏ పార్టీలో ఏ బలహీనుడిని పట్టుకోవాలి, ఏ ఊర్లో భూస్వామిని పట్టుకొని ఓట్లు దండుకోవాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాడు తప్ప మరొకటి కాదు. ఏదైతే మొన్న ఇచ్చినటువంటి రైతు బంధు పథకం అనేటువంటిది పూర్తిగా ఓట్ల కొరకు ఇచ్చింది అనేటువంటిది సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. నీవు రైతు బంధు పథకం అనేటువంటిది కౌలుదారు రైతులకు ఇవ్వకుండా నువ్వు రైతులకు ఇస్తే అది పూర్తిగా 75% ఆఫ్ ది ల్యాండ్ భూస్వాములు పెట్టుబడిదారుల చేతుల్లో ఉంది. వాళ్ళకే ఎకరానికి 4,000 రూపాయలు, లక్షలాది రూపాయలు వచ్చినాయి. ఈ రూపాయలతోటి రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలలో వీళ్ళు భూస్వామిక విధానం ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడగట్టి దీనికి ఓట్లేపియాలనే ఉద్దేశంతో చేసింది తప్ప మరొకటి కాదు. నువ్వు చేస్తున్నటువంటి ప్రతీది కూడా
ఈరోజు ఓట్ల రాజకీయం తప్ప మరొకటి కాదు అనేటువంటిది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. 1200 మంది అమరవీరులకు నువ్వు ఈ సందర్భంగా చేసిందేందో వాళ్ళందరికీ తెలియజేయాలని చెప్పేసి కూడా